హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా దగ్గర అంతా చాలా క్లౌడీగా ఉంది సో ఏదన్నా స్పైసీగా ఉంటే బాగుండనిపించింది అనమాట అందుకని నేను చికెన్ కర్రీ ఇంకా టమాటా రసం చేశాను అది ఆల్మోస్ట్ అవుతోంది అనమాట సో వంట అయిపోతుంది ఓ పక్క నుంచి మా వాడికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి సో ఇవాళ ఫస్ట్ జరిగింది అనమాట తర్వాత వాడిని చదివించాలి కదా ఇంకా చాలా చాలా బిజీగా అయిపోయాను అనమాట ఒక పక్క నుంచి ఇంట్లో పనులు మళ్ళీ వంటలు ఇవన్నీ మళ్ళీ వాడిని చదివించాలి సో ఫస్ట్ అసలు బ్లాగ్ చేయడానికి అవ్వటం లేదనమాట సో ఉన్న దానిలోనే కొంచెం కొంచెం నేను ఏం చేశానో అది ఈ వీడియోలో చూపిస్తాను సో వంట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా నేను యుటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా ఏదో రెండు మూడు ఉన్నాయన్నమాట అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను మా సింక్ ఎప్పుడు నీట్గా క్లీన్గా అన్నీ నేనే చేసుకుంటాను మీకు తెలుసు కదా నాకు సర్వెంట్ లేదు సో నేను పెట్టుకొని నేను చేసుకుంటేనే నాకు ఇష్టం అనమాట సో ఇదంతా నీట్గా చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ మధ్యాహ్నం నుంచి వాడిని చదివించాలన్నమాట అందుకని చెప్పేసి తొందర తొందరగా అన్నీ చేసేసుకున్నాను దాని తర్వాత ఇంకా ఇల్లు సదురుకోవడం అంటారా హాల్ అయిపోయింది బెడ్రూమ్ అయిపోయింది ఇంకో బెడ్రూమ్ ఉందన్నమాట స్టార్ట్ చేద్దామంటే మధ్యలో ఏదో ఒకటి వస్తుంది టైం దొరకట్లేదు అనమాట ఇంకా కొంచెం పని ఉంది అది ఒకటి చేసేసుకుంటే ఇంకా కొంచెం బాల్కనీస్ అవి కూడా సెట్ చేసుకోవాలి అదంతా అయిపోతే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే నా పని సో టైం ఏమో తొందర తొందరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నా పని మాత్రం కావటం లేదు అంతా బిజీ బిజీగా అయిపోయింది అనమాట సో ఇది హాల్లో వచ్చేసి విండో ట్రాన్స్పరెంట్గా ఉండేవి కదా గ్లాసెస్ ఆ గ్లాసెస్ కొంచెం డిజైన్ వేయించామనమాట అలాగే బ్లైండ్స్ విండో బ్లైండ్స్ పెట్టించాము సో దాంతో మంచి ఒక లుక్ వచ్చింది అనమాట దాంతో అది మీకు చూపిస్తాను ఒకసారి ఇవి బ్లైండ్స్ మనం ఇది చక్కగా పైకి కిందికి అనుకోవచ్చు అనమాట కర్టెన్స్ బదులుగా ఇలా బ్లైండ్స్ వేసేసుకుంటే బాగుంటుంది షోగా మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా సో ఈ డిజైన్ బాగుందా ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పాలి మీరు నాకు ఆ విండోస్కి ఆ డిజైన్ పెట్టేసి ఈ బ్లైండ్స్ వేస్తే చక్కగా ఒక హాల్ మొత్తానికి మంచి షో వచ్చింది సో ఇలా దాన్ని లాగితే ఇలా పైకి వెళ్ళిపోతాయి సో ఈజీ కూడా మెయింటెనెన్స్ సో చాలా మంచిగా అనిపించింది నాకు ఇది సో హా హాల్లో పెట్టేసాం ఇది బ్లైండ్స్ దాని తర్వాత ఏంటంటే ఇది టేబుల్ కనిపిస్తోంది కదా మీకు ఇది ఇది ఐరన్ అన్నమాట ఇది మా అమ్మ నాకు ఇచ్చారు నేను చదువుకునే రోజులు అంటే నేను బిఏడ్ చేసే చేశాను అనమాట ఆ ఎంట్రన్స్ రాయడం కోసం అని ఇంత ఇంత దొడ్డు దొడ్డు పుస్తకాలు ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుంటే చక్క అసలు కంఫర్టబుల్ గా ఉండేది కాదనమాట స్టడీ టేబుల్ సో ఇదేంటంటే చక్కగా ఐరన్ది కదా ఆ దాని మీద ఎంత లోడ్ అయినా పెట్టవచ్చు మనం పెద్ద పెద్ద పుస్తకాలన్నీ పెట్టుకోవచ్చు చైర్ కి చక్క కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట అందుకని మా అమ్మ ఇది చేయించారు సో అప్పటి నుంచి నా దగ్గర ఇది అలా ఉండింది ఎంట్రన్స్ రాశాను దానిలో వచ్చింది బిఏడి అయిపోయింది ఎంఏ సైకాలజీ కూడా దీని మీదే చేశాను టెట్ త్రీ టైమ్స్ రాశాను దీని మీదే చక్కగా అంతా క్వాలిఫై అవ్వడం జరిగింది మంచి మార్క్స్ రావడం జరిగింది సో దీనికి ఉన్న సెంటిమెంట్ అనమాట నాకు చాలా బాండ్ ఎక్కువ అందుకనే దీన్ని ఎప్పుడూ టూ టైమ్స్ నేను పెయింట్ చేశాను చాలా జాగ్రత్తగా పెట్టుకొని దాని మీద వాల్పేపర్ వేసాను అనమాట సో మొన్న నేను చూపించాను కదా వాల్పేపర్ కొంచెం మిగిలిందని ఆ అది దీనికి వేసేసాను అలాగే నా దగ్గర టూ కప్స్ ఉన్నాయన్నమాట ఆ కప్స్ కూడా వాల్ పేపర్ వేసేసాను సో అది ఎలా వచ్చిందంటే ఒక సెట్ లాగా తయారైంది సో ఇది చక్కగా అయిపోయింది అనమాట ఒక సెట్ లాగా చెప్పాను కదా అయితే దీనిలో పెన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆ చూడటానికి కూడా అందంగా ఉంటుంది సో ఏదైనా పాత వస్తువుని కూడా చక్కగా మనం దానికి కొంచెం మెయింటైన్ చేసినట్టే అది కొత్తగా మారిపోతుంది చూడండి ఎంత బాగుందో అసలు టోటల్గా లుక్కే మారిపోయింది కదా అసలు బ్లాక్గా ఉంటుంది అనమాట టోటల్గా సో ఇది వేయటం వల్ల వాల్పేపర్ వేయటం వల్ల చక్కగా లుక్ అంతా మారిపోయింది కదా ఆ సో ఇది మాకేంటంటే హాల్లో షెల్ఫ్స్ అనేది ఎక్కువ లేవన్నమాట అసలు పెట్టించుకోలేదు మేము మాకు ఇష్టం ఉండదు షెల్ఫ్స్ ఆ సో ఇలా ఏదైనా ఉంటే దాని మీద ఏదైనా ఫోన్స్ కానీ అలా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇది పక్కన అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ సోఫా పక్కన సైడ్ టేబుల్స్ పెడతాం కదా అలాగా నేను ఇది అరేంజ్ చేస్తాను అనమాట అక్కడ ప్లేస్ ఉంది సో అక్కడ ఇది పెట్టేశాను సో ఇమీడియట్గా ఏదైనా పెన్స్ కానీ లేకపోతే ఫోన్స్ కీస్ ఇలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అనిపించింది సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తోంది కదా సో దీంతో నా బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి అప్లోడ్స్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్